బీజేపీని ఎరగని స్థాయిలో ప్రగతిని సాధించింది. సశశామల తెలంగాణ సాకారమైంది. నేడు రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యాపార ఉత్పత్తి పెరిగింది. ఎంత పంట పెరిగిందంటే మోసేందుకు హమాలీలు చాలడం లేదు, జోకేందుకు కాంటాలు సరిపోవడం లేదు. రాసుల కొద్దీ పంట మార్కెట్లకు తరలి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో వ్యాపార శాఖ తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధుల మొత్తం 7994 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం వ్యాపార శాఖ ద్వారా 83989 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వ్యాపార శాఖ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడం జరిగింది. 2014-15 లో తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, అది 2020-21 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15 లో 68.17 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి ఉండగా, 2020-21 నాటికి 218.51 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. ఎవరు కలకననిది, ఎవరి ఊహకు అందనిది, ఎవరు దరఖాస్తు పెట్టి అడగనిది, ధర్నాలు చేసి డిమాండ్ చేయనిది, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనిది, కేసీఆర్ గారు తానే ఒక రైతుగా రైతు బిడ్డగా ఆలోచించి ప్రవేశపెట్టిన మహత్తరమైన పథకం రైతు బంధు. రైతు బంధు పథకం దేశంలోని సంక్షేమ పథకాలన్నింటిలో తలమానికంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని అనుసరించింది. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని ఎంతగానో ప్రశంసించింది. ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యన్, అశోక్ గులాటీ వంటి వారెందరో ఈ పథకాన్ని కొనియాడారు. పంటకాలంలో ప్రతి రైతుకు ఎకరాన సాలీన రూపాయలు 10,000 చొప్పున పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందజేయడంతో రైతులు నిరందిగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా గడిచిన 8 సీజన్లలో 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఏ పాలకుడు ఎన్నడూ రైతులకు ఇంతగా సాయం చేసిన చరిత్ర లేదు. రైతు బంధు పథకం ద్వారా 50,000 కోట్లను అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రైతు బంధు వారోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రధాన రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుష్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు.